ముఖ్యమంత్రి మీద మొత్తం మంత్రులకు అందరికీ ఎంత విశ్వాసం ఉంది, ఉన్న మంత్రులకు కానీ మిగిలిన నాయకులకు కానీ అనేది మీరు చరిత్ర మొత్తం మీద చూస్తే, ఒక రామారావు ఎన్టీ రామారావు గారు అప్పుడే మొత్తం క్యాబినెట్ చెప్పగానే అందరు రిజిగ్నేషన్స్ అప్పుడు చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేయించగలిగారు, అది గొప్పతనం కాదు. ఆయన మీద మిగిలిన ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ ఉన్న కానీ విశ్వాసం, ఆ విశ్వాసం ఎందువల్ల వచ్చిందంటే ఈయన అందరినీ కాన్ఫిడెన్స్లోకి తీసుకోవడం వల్ల. ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకున్నా అందరినీ కాన్ఫిడెన్స్లోకి తీసుకుంటారు కాబట్టి. ఈరోజు సడన్గా డెవలప్మెంట్ ఏం కాదు, ముందు నుంచి చెప్తూ వచ్చారు కాబట్టి. ముందు ఏదైతే నిర్లక్ష్యానికి గురైన ఈ సెక్షన్స్ కూడా మనం కలుపుకోవాలా, ప్రాతినిధ్యం పెరిగినప్పుడు కొంతమంది ఇబ్బంది పడతారని చెప్తూ వచ్చారు కాబట్టి. బ్రాడ్గా అందరూ విస్తృతంగా దాన్ని అర్థం చేసుకున్నారు, దాని రిజల్ట్స్ కూడా కనపడుతున్నాయి. అందులో అలాంటిది ఇదేం లేదు, టెంపరీ చిన్న చిన్న ఎక్కడ వచ్చినా అది రిజాల్వ్ అయిపోతుంది ఇష్యూస్. మండలి వెళ్ళకు మామూలుగా లేదు, అప్పుడు ఎక్సెప్షనల్ దీని కింద ఆ రోజు పెట్టింది, అది పెట్టారా అంతే తప్ప ఇప్పుడు లేదు వచ్చేసి. వెళ్ళిపోయింది.